హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. ఎందుకంటే మా పుట్టింటికి వెళ్ళాను కాబట్టి అందుకే ఇంకా ఇంకా బాగున్నాను. సో తర్వాత ఇక్కడ నేను మా అమ్మ వాళ్ళ దగ్గర మామిడి పండ్లు ఉన్నాయని చెప్పాను కదా, సో అవన్నమాట. ఇంకా మా అమ్మ ఇదిగోండి, మా అమ్మ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇష్టం అంటే ఇష్టం కాదు, పిచ్చి అన్నమాట. ఎందుకంటే నాకు ఉండేది మా అమ్మ ఒక్కటే కాబట్టి మా అమ్మ అంటే పిచ్చి. ఇంకా మా అమ్మ అయితే నాకు వంట చేస్తుంటే హెల్ప్ చేస్తుంది, టమాటోలు కట్ చేస్తూ. ఇంకా మా పిల్లలు చూడండి, ఇప్పుడే నిద్ర అయితే లేశారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అన్నమాట ఇది. మా ఆయన అయితే ఇంకా నేను బాడుగొచ్చింది, డ్యూటీకి వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్తున్నాడు. సరే ఓకే, జాగ్రత్త అని అయితే మా ఆయన నేను ఇద్దరం ఒకరికొకరం భద్రాలు చెప్పుకున్నాము. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి అయితే బయలుదేరుతున్నాడండి. మేము నైటే కదా మా అమ్మ వాళ్ళకి వచ్చాను. ఆ వీడియో కావాలి అంటే నేను కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మా ఆయన అయితే అబ్బాయి వాళ్ళు నువ్వు జాగ్రత్త, భద్రంగా ఉండండి, నేను డ్యూటీకి వెళ్ళి వస్తానని చెప్పేసి అయితే మా ఆయన అయితే ఇక్కడ బయలుదేరేస్తాడనమాట. ఇదిగోండి కారు అయితే ఎక్కేస్తున్నాడు. సో నాకైతే మా ఇంటి దగ్గర మా ఆయన అన్ని స్పెషాలిటీస్ అన్నీ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కంటే కూడా నాకు అక్కడ చాలా ఉంటాయి. కాకపోతే మా పుట్టిల్లు అంటేనే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే మా అమ్మ ఒకటే ఉంటుంది, మా అమ్మతో ఉండటం నాకు చాలా చాలా ఇష్టం. అందులో మేమైతే 1 ఇయర్కి ఒక్కసారే వెళ్తామండి. ఈ 1 ఇయర్కి ఒక్కసారి వెళ్తాం కాబట్టి ఈసారి అయితే నేను 10 రోజులు టెండర్ వేసేస్తున్నానండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఎప్పుడూ కూడా ఒక 3 రోజులు 2 రోజులు ఉంటాం కాబట్టి ఈసారి అయితే 10 రోజులు ఉండిపోతున్నాను. సో 10 రోజులకు సరిపడా బట్టలు కూడా తెచ్చేసుకున్నామన్నమాట. ఇక మా ఆయన అయితే ఇంకా కారు తిప్పుకొని వస్తూ ఉంటే ఇక్కడ ఆ పక్కన అయితే మా తమ్ముడు, వాడైతే మామ వెళ్ళిపోతున్నావా ఊరికి అని చెప్పేసి అడుగుతున్నాడు. కాదురా బాడుగ వచ్చింది, బాడుగ పోయేసి ఈవినింగ్ వచ్చేస్తలే అని అయితే చెప్పేసి వెళ్ళిపోయాడనమాట. ఇదిగోండి మా ఆయన అయితే బయలుదేరేశారు. ఇవిగోండి నేను ఇక్కడ మా అమ్మ టమోటాలు కట్ చేసింది. ఇక చపాతీ చేద్దామని చెప్పి పిండి కలిపి పెట్టాను. ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నానండి, నాకు మా అమ్మకి అలాగే నా పిల్లలకి అందరికీ కూడా చపాతి పూరి అంటే చాలా చాలా ఇష్టము. సో వాళ్ళైతే చపాతి చేయని చెప్పి అడిగారు, పూరి చేయమన్నారు. కానీ ఎండలు ఆయిల్ కాబట్టి నేను చపాతీనే చేస్తున్నాను. ఇంకా వచ్చేసి ఇక్కడ చికెన్ కర్రీ చేయడానికి అమ్మ టమోటా ముక్కలు కట్ చేసిస్తే ఆ టమోటాలు అయితే ఇక్కడ ఫ్రై చేసి కర్రీ అయితే ఒక పక్క ఉడుకుతూ ఉందండి. ఇంకా తర్వాత నేను ఇక్కడ చపాతి కలిపి పెట్టాను కదండి, చపాతీ అంటున్నాను, చపాతి పిండి, ఆ పిండి కలిపి పెట్టాను కదా, దాంతో అయితే నేను ఇక్కడ చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇంట్లో చిన్న కిచెన్ అన్నమాట ఇది. నేను మీకు కిచెన్ మా ఇంటిని కూడా చూపిద్దాం అనుకున్నాను, హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను ఎండలకి భయంకరంగా ఎండలుండేసరికి వీడియో కూడా తీయలేకపోయానండి. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే మీకు హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను చపాతీలు చేస్తున్నాను, మా పిల్లలు అయితే పాపం వీడియో తీస్తూ ఉన్నారనమాట, హెల్ప్ అయితే చేస్తున్నారు. చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చేసింది. ఇక నేను కూడా చపాతీలు అయితే రుద్దేశాను. ఇక్కడ నేను పెనం పెట్టుకొని చపాతీలు అయితే కాలుస్తున్నానండి. నేనైతే ఎప్పుడైనా సరే 2 2 ఒకేసారి చేస్తాను. ఇలా చేయడం వల్ల ఏమంటే చపాతీలు అనేటివి చాలా స్మూత్గా మృదువుగా వస్తాయండి. నిజంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా 2 2 వేయడం వల్ల చాలా స్మూత్గా మృదువుగా వస్తాయి. అందుకని చెప్పి నేను ఎప్పుడు చపాతీ చేసినా కూడా ఇట్లాగే చేస్తాను. ఇలా చేయడం వల్ల చాలా బాగొస్తాయండి. సో ఇదిగోండి చపాతీలు అయితే తిరగదిప్పుతూ ఉన్నాను. ఇంకా నేను మీకు చూసారు కదా, ఇవ్వండి చాలా మెత్తగా చాలా మృదువుగా చాలా బాగొచ్చాయి. ఇంకా ఇక్కడ నేను చపాతీ చేస్తున్నాను. ఇంకా పిల్లల్ని అయితే బ్రష్ చేసుకోండి, వంట కూడా అయిపోయింది, టిఫిన్ తినేద్దామని అయితే చెప్పాను. ఇంకా నేను అన్నం కూడా వండలేదండి, ఇంకా వండాలి. ఎందుకంటే ఇంటి దగ్గర మీకు తెలుసుంటుంది అన్నము కూర చపాతీ టిఫిను చట్నీ అన్నీ ఒకేసారి చేస్తాను. ఎందుకంటే మా అత్త మీ టిఫిన్స్ అనేటివి ముందుగా తిందన్నమాట. అన్నం తిన్న తర్వాతనే ఒకసారి తింటుంది, లేదంటే అసలు తిందు. అందుకని చెప్పి మా ఊర్లో అయితే ఉదయాన్నే అన్నం కూడా వండేస్తాను. ఇక్కడ ఏంటంటే నేను పిల్లలు అమ్మ అందరం కూడా చపాతీయే తింటాము. చపాతీ ఫేవరెట్ అన్నమాట, చాలా ఇష్టంగా తింటాము. అందుకని చెప్పి
నేను ఇక్కడ అన్నం అయితే ఇంతవరకు వండలేదు. సో నేను ఇవి సాఫ్ట్గా రావడానికి ఏం చేస్తానంటే, ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిపైన ఒక చపాతి వేసి, ఆ చపాతి పైన ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దానిపైన ఇంకొక చపాతి వేసి దానిపైన కొంచెం ఆయిల్ వేస్తాను. ఇలా చేయడం వల్ల చపాతీలు గట్టిగా రావండి, స్మూత్గా వస్తాయి. ఎందుకంటే మన కింద చపాతీ వేసినప్పుడు పైన ఇంకో చపాతీ ఉంటుంది కాబట్టి ఆ ఆవిరి అనేది పై చపాతీకి తగలడం వల్ల అవి గట్టిగా ఉన్నా సరే స్మూత్గా అయితే అవుతాయి అన్నమాట. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, మీకు మాటల్లో చెప్తుంటే నాకైతే నోరు ఊరిపోతుందండి, చాలా బాగుంది. ఆ చపాతి అలాగే చికెన్ కాంబినేషన్ అయితే మామూలుగా లేదు, చాలా చాలా నచ్చేసింది అన్నమాట నాకైతే. ఇంకా చపాతీలు కూడా అయిపోవచ్చేసాయి కాలవడం అయితే. చపాతీ కాలవడము అలాగే చికెన్ కర్రీ రెండు కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇంకా నేను ఇక్కడ మా పిల్లలకైతే పెట్టేస్తున్నాను. మా పిల్లలైతే ఆకలి వేస్తుంది మమ్మీ, త్వరగా కానీ అని అడిగారు. ఇదిగోండి పిల్లలకి ఇద్దరికైతే వేసి ఇచ్చేసాను. వేసి ఇంకా వాళ్ళు అయితే టీవీ ముందు కూర్చుంటారండి. టీవీ ముందు కూర్చున్నారంటే సెటిల్ అయిపోతారన్నమాట. మా పిల్లలు టీవీ ఎలా చూస్తారంటే, ఒక రోజంతా ఒకరిదన్నమాట, ఇంకొక రోజు ఇంకొకరిదన్నమాట. అంతేకాని ఒకే రోజు నాదిని అయితే కొట్లాడుకోరన్నమాట. ఈరోజు అంటే ఈరోజు అన్నమాట, ఊరి నుంచి వచ్చాం కదా, ఈరోజు మా పెద్ద అబ్బాయిది అన్నమాట టీవీ. ఊరి నుంచి వచ్చిన రోజు, ఊరి నుంచి వచ్చే రోజు మాత్రం మా చిన్న అబ్బాయిది, వాడు అసలు టీవీ చూడలేకపోయారు. ఈరోజు ఇంటికి అయితే వచ్చేసాం కాబట్టి మా పెద్దోడిది అన్నమాట. ఇదిగోండి ఇంకా మనం చెప్పే మాట కూడా వీళ్ళకి వినిపించదు, ఇంకా టీవీయే టీవీ అన్నమాట. కానీ నేను అడిగే లోపల ఎలా ఉందిరా అని అడిగితే సడన్గా చూసి సూపర్గా ఉందంట. మరి వాళ్ళు తింటున్నారా, అది కడుపులో బాగుతుందో కూడా అర్థం కావట్లేదు, టీవీలో పడిపోన్నారనమాట. ఇప్పుడు పిల్లలంతా అంతేనండి, ఎక్కువగా టీవీ చూడటం అనమాట. చాలా బాగా కుదిరిందండి చపాతీ అండ్ చికెన్ కర్రీ, సూపర్గా ఉండింది. ఇంకా మా అమ్మ, ఇదిగోండి అమ్మ కూర్చో ఉంది, అమ్మతో పాటు నేను కూర్చో ఉన్నాను. అమ్మకు పెట్టించేసి అమ్మతో పాటు అమ్మ పక్కనే కూర్చొని నేను కూడా తింటున్నానండి ఇదండి. సో అమ్మతో కూడా కూర్చొని తింటా ఉంటే ఆ ఫీలే వేరు, ఆ సంతోషమే వేరు అన్నమాట, ఆ హ్యాపీనెస్సే వేరు. ఎందుకంటే నేను చెప్పాను కదండి మా అమ్మాయి నా ప్రపంచము. సో ఇంకా మా ఆయన, నేను, మా పిల్లలు అందరం హ్యాపీగా ఉంటాము. కాకపోతే మా అమ్మ మాకు దూరంగా ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి అమ్మ మీద లవ్ ఎక్కువ అన్నమాట. సో ఇదిగోండి మా అమ్మ నేను కూర్చొని అయితే ఇక్కడ తింటున్నాము. చాలా బాగుందండి చపాతీ అండ్ చికెన్, చాలా బాగా కుదిరింది అందుకని చెప్పేసి అయితే కూర్చొని తింటూ ఉన్నాము. సో మీరు హాలిడేస్కి మీ బంధువుల ఇంటికి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక తినేది ఎంతసేపు చూపిస్తావు తల్లి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇదిగోండి ఈ పాప వచ్చేసి మా అక్క కూతురు అన్నమాట, ఇంటి పక్కనే ఇల్లు. పాప కూడా మేము వచ్చేటప్పుడు వచ్చేస్తుంది. మా అక్క కూతురు పాప ఏమో తినేసిందంట ఇంట్లో టిఫిను, కానీ నేను అడిగి తినాలని లోపల మొహమాటంతో ఇంకా ఒకటే తిన్నది, ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చేసింది. తిను అని చెప్పేసి మేమైతే బతిమలాడి పెట్టాము, కూర్చొని అయితే తింటూ ఉందన్నమాట. ఇదిగోండి చూడండి ఎట్లా చూస్తుందో, చూడు సిగ్గుపడిపోతుంది. తర్వాత చూడండి మేమందరం తినేసామండి, తినేసి రెస్ట్ తీసుకుంటుంటే మా అమ్మ అయితే ఇలా గిన్నెలు తాగుతూ ఉంటుంది, చూసారు కదా. అంతే అన్నమాట తల్లి ప్రేమ, బిడ్డకి పని తగలనుకుంటా చేసేస్తారు తల్లు. అంతే తల్లు ఉంటే అంతే అన్నమాట. నాకైతే ముఖ్యం మరి ఎక్కువ అన్నమాట మా అమ్మ నాకు పని తగలనికుంటా చేసేస్తుంది. సో ఇగోండి చెట్లకు పండ్లు, మామిడి పండ్లు పండిపోయినాయి, రండి 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 అని చెప్పి మా అమ్మ పిలుస్తూనే ఉండింది కదా ఈ మామిడి పండ్ల కోసమే. ఇంకా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇగో నా బొడ్డు కొడుకులకి అయితే ఇచ్చేసాను. వాళ్ళైతే ఇంకా మామిడి పండును తింటున్నామా టీవీని చూస్తున్నామా వాళ్ళకే అర్థం కావట్లేదు, చూసుకుంటా ఉన్నాడు ఇగో మా చిన్నడు. రోజు మామిడి పండు కోసం ముట్టు నాకు, నాకే నా ముట్టి, మీరెవరు తాగకూడదు అని అంటాడు. అదే చేపల కోసం అంటే తలకాయ అయితే నాకే, మీరెవరు తినకూడదు అంటాడు. వాడితో ఆగలేము నాయనో మేమైతే. తర్వాత మా ఇంటికాడ తర్వాత అయితే ఇక్కడ
ఇంకా నేను మా అక్క కూతురు కూర్చున్నాము. వీడియో ఎవరు తీస్తున్నాడు అనుకుంటున్నారో, మా అమ్మ తీస్తుంది అనమాట. మా వీడియో మేమిద్దరం కనిపించేటట్టుగా పట్టుకొని వచ్చావాలని చెప్పాము. సో ఇంకా పాప కూడా ఒకటే తీస్తున్నాను, ఆ పిల్ల కూడా తింటుంది. ఇక్కడ నేనైతే ముక్కలు కోసి కూడా తింటలేదండి. నాకు మెత్తగా కాకుండా గట్టిగా ఉన్న మామిడి పండుల్ని ఇలా ఒత్తుకొని తినడం అంటే చాలా ఇష్టము. ఇలా ఒత్తుకొని తినడం మీకు కూడా ఇష్టమో లేదో తప్పకుండా కామెంట్ అయితే చేయండి, ఓకేనా? ఇలా ఒత్తేసుకొని తింటే చాలా ఇష్టము. మా ఇంటికాడ మామిడి చెట్టు ఉందని చెప్పాను కదా, ఆ చెట్టుకి ఎట్లా ఉంటుందంటే పచ్చికాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయండి, పండుగకాయలు అయితే కూడా పుల్లగా ఉంటాయి. కానీ చెట్టుకే పండి రాలితే మాత్రం చాలా తీయగా ఉంటాయి అన్నమాట. ఈ పండ్లన్నీ కూడా చెట్టుకు పండే రాలినాయి, సో అందుకని చెప్పి చాలా తీయగా ఉన్నాయి. ఇప్పుడు మీకు చెట్టును కూడా చూపిస్తాను. మా చెట్టు సైజ్ చూపి మా అన్నం కానీ మా అమ్మ అయితే చెట్టు సైజ్ చూపిస్తుంది చూడండి. ఇదిగోండి కిందనే ఉంది మామిడి పండు. ఇది మా ఆయన కోసం అనమాట, పెద్ద మామిడి పండు అది. అది పండితే మా ఆయన కోసిద్దామని చెప్పి అక్కడే పెట్టుకున్నాను. ఇంకా మా ఆయన అయితే ఉదయాన్నే మామిడి పండు తినమంటే, అమ్మ ఉదయాన్నే వద్దులే నేను డ్యూటీకి బయలుదేరాలని చెప్పేసి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా బ్లాగ్ ఎలా ఉందో, తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.